हेलो नमस्ते वेलकम बैक अवर चैनल दिस इज विजयलक्ष्मी रोजे मैं मटन दोसकाय करी प्रिपेर चुस्कमी मटन अच्छे नैन रे गंटल मुझे दाटो उपचुन कम वे कल दाखिल कावास इंग्रीडेंट्स चक्कर लवंग और दोसकाय एंडमिपकायू अल्लम इंच वेल्लुपायल पद धनिया पड़ी और उल्लिपाय अंतन इवन मन అల్లం వెల్లుల్లిపై వేరే పేస్ట్ చేసుకుందామండి. ఈ మిగతా అన్ని పౌడర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకుందామండి. ఆ కుక్కర్లో అయితే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. ఇదిగోండి ఉప్పు కారం కలిపి పెట్టుకున్న మటన్ అండి. ఇది ఒక 1/4 కేజీ వరకు ఉంటుందండి మటన్. దీన్ని ఇప్పుడు మనం కుక్కర్లో అయితే వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత వేసేసాను. చాలా బాగుంటుందండి. మీరు ఇలా గనక దోసకాయ మటన్ చేసుకుంటే వెరైటీ టేస్ట్ లో అయితే ఉంటుంది. ఒకసారి అయితే మీరు ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. చూస్తే మీరు ఏ విధంగా చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. ఆ విధంగా మీరు చేసుకున్నట్లయితే మాత్రం వెరైటీ టేస్ట్ ని అయితే చూస్తారు. సూపర్ టేస్ట్ గా ఉంటుందండి ఇది. ఇప్పుడు కొంచెం ఆయిల్ లో దాన్ని వేగనిద్దాము. మటన్ ని ఎండు మిరపకాయలు కూడా ఒక 3 ఎండు మిరపకాయలు వరకు కూడా వేసేద్దామండి. మనం దీంట్లో పచ్చిమిరపకాయలు కానీ ఏమీ వేయలేదండి. కానీ ఉల్లిపాయ పేస్ట్ మాత్రం వేస్తాం. ఇదిగోండి ఈ విధంగా అయితే వేగుతుంది కదా. ఇక్కడే మీకు మంచి టేస్ట్ అయితే వస్తుందండి. మనం ఉప్పు కారం కలిపి ముందు పెట్టాం కాబట్టి ఇంకా దాని టేస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో అయితే ఒకసారి అయితే మీరు ట్రై చేసుకొని దోసకాయ మోసం చూడండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం బాగా వేగనిద్దాం ముక్కల్ని. ఒకసారి అయితే లిడ్ అయితే క్లోజ్ చేయకుండా ఊడ్ పెట్టుకుందామండి. చూస్తారు కదా ఎంత ఎర్రగా ఉన్నాయో ముక్కలు. మనం కారం వేసుకున్నాం కాబట్టి మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కారం తగ్గితే మనం యాడ్ చేసుకుందాం, ఉప్పు తగ్గితే యాడ్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు చక్కగా వేగిపోయింది ముక్కలు అయితే. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, చక్క లవంగ పేస్ట్ అండి ఇది. అల్లం వెల్లుల్లి కూడా ఉందండి. ఇది ధనియాల పొడి అండి. ధనియాల పొడిని అయితే ఒక స్పూన్ వేసుకుందాము. ఇప్పుడు వీటిని కూడా వేగనిద్దామండి. వేగిన తర్వాత మనం ఒక దోసకాయని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుందాం. దోసకాయతో పాటు ఒక టమాటాను కూడా తీసుకొని దాన్ని కూడా కట్ చేసి వేసుకుందాం. దోసకాయ టమాటా రెండు వేయటం వల్ల కూర మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా ఒకసారి చూడండి. ఇప్పుడు మొత్తం మనం మగ్గనిద్దామండి. మీకు ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా పడితే మాత్రం మీరు వేసుకోవచ్చండి. నేనైతే వేస్తాను. కలర్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎర్రటి కలర్లో ఉంది. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నానండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న సాల్ట్ కాకుండా ఇంకొక స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. చూసుకోండి మీకు సరిపడినంత మీరు చూసుకొని వేసుకోండి. ఉప్పు కారం అనేది మీ ఇష్టం కాబట్టి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. చూసుకొని వేసుకోండి. పసుపు కొంచెం వేద్దాం. ఈ సమయంలో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసానండి. ఇప్పుడు మనం లిడ్ అయితే క్లోజ్ చేయొద్దండి. వాటర్ పోసినాక మాత్రమే లిడ్ క్లోజ్ చేయాలి, ఎందుకంటే మాడిపోతుంది. ఇప్పుడు మనం గిన్నె కడుక్కొని మనం మ్యాగ్నెట్ చేసుకున్న గిన్నెలో వాటర్ పోసుకున్నామండి. ఒక పెద్ద గ్లాసు వరకు వాటర్ అయితే పోసాను.
పెద్ద గ్లాస్ అంటే మనం కప్పుతో ఒక 6 కప్పుల వరకు పోసుకుంటాం. ఇప్పుడు కారం కూడా ఇంకొంచెం వేసుకున్నాను. సాల్ట్ కూడా చూసి వేసుకోండి. ఎందుకంటే సాల్ట్ ఎక్కువైతే మనం తీయలేము, తక్కువైతే మాత్రమే వేసుకోవచ్చు. కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడైతే నేను లిడ్ క్లోజ్ చేస్తానండి. 5 విజిల్స్ వచ్చే వరకు అయితే వండిద్దాం. 6 కూడా వేయించుకోవచ్చు మీరు. చూసారు కదా, 6 విజిల్స్, 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఎలా ఉందో కర్రీ. ఇప్పుడు కొంచెం వాటర్ ఏమన్నా ఉంటే మాత్రం మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి. ఒకసారి మనం వేయించింది 5 విజిల్సే కాబట్టి ఇంకొంచెంసేపు మీరు కంటిన్యూ చేయొచ్చు. సిమ్లో దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేయలేదు, ఎండిమిరపకాయలు వేసాం, కరివేపాకు వేయలేదు, ఆ తర్వాత కొత్తిమీర కూడా వేయలేదండి. ఇది ఒక టేస్ట్ కాబట్టి ఇలా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోతుంది. యమ్మీ యమ్మీగా ఉంటుందండి. అన్నంలో తింటే ఇది చాలా బాగుంటుంది. మీరు చపాతీలో కానీ దేంట్లోనే మీ ఇష్టం తినొచ్చు, కానీ ఇది యమ్మీ యమ్మీగా ఉంటుందండి అన్నంలో తింటే. అయిపోయిందండి, ఇప్పుడు మనం ఫ్లేమ్ తీసేద్దాం. ఫ్లేమ్ తీసేసి మనం ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం అండి కర్రీని. అంతేనండి, ఇంకా మీరు సర్వ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో తిన్నట్లయితే అమృతంలాగా అయితే ఉంటుంది ఈ కర్రీ. మీరు కూడా ఇలా అయితే ట్రై చేసుకోండి. ట్రై చేసి చూడండి, భయపడద్దు. నేను ట్రై చేసి తిని ఆ తర్వాతే మీకు నేను చెప్తానండి, భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా మీరైతే ట్రై చేసుకుని ఇంటిల్లి పాలిట దోసకాయ మాసం కర్రీని ఎంజాయ్ చేసుకోండి. ఏమంటారు, ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను.